జనసేన తో పొత్తు జనసేన తో పొత్తు ఉన్నది వాడుతుంది పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్తారు జనసేన తో పొత్తు మీరు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను నిర్ణయించుకోవడం సార్ ఇప్పుడు నిన్న సీఎం అంటే మధ్యలో ఉన్న వారందరూ మెసేజ్ సృష్టించారు అనుకోస్తా ఇది సృష్టించారు ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ దూరం కాదు నేను వారికి దూరం కాదు వారు నాకు ఫోన్ చేస్తారు అవకాశం నేను వారికి ఫోన్ చేస్తాను మా ఇద్దరి మధ్యలో మధ్యవర్తి అవసరమే లేదు మీడియాకు సమాధానం లేదే వారు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మత మార్పిడి విషయంలో స్పందించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానీ వారికి మాకు మధ్య మధ్యవర్తి అవసరం లేదు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే హైదరాబాద్ వలన హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మార్చే హైదరాబాద్ వలన దేశభక్తులకు నిలయమైన హైదరాబాద్ వలన ప్రజలు ఆలోచించుకోవాలి దేశంలో అధికారంలో ఎక్కడ మతకాలు జరిగినాయి ఏ రాష్ట్రంలో మతకాలు జరిగినాయి వరదల సమయంలో మీరు బయటికి రాలేదు ఆ కార్యాలయం నుంచి బయటికి రాలేదు అని చెప్పేసి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు కళ్ళు లేని కబుర్లు కాదు వీడియో తెప్పించుకోవాలి వెళ్ళా వీడియో సోషల్ మీడియా ఎత్తుకోండి ఆయన ఎడవేడు ఆ ముఖ్యమంత్రి ఎడవేడు కేసీఆర్ ఎడవేడు నిధులు ఇచ్చినట్టు కదా కేసీఆర్ ఎన్ని ఇచ్చాడు 600 కోట్లు ఏ కోసం మాకు బాబేశారు కదా 400 కోట్లు బాయే కదా అలా 550 కోట్లు బాయే కదా ఆయన ఇచ్చినంత ఇంకేంటి అందుకే ముఖ్యమంత్రికి హిందుల మీద ప్రేమ కాబట్టి నిజమైన హిందూ అయితే నిక్కాసన హిందూ అంటే భయంకరమైన హిందూ అయితే శబరిమల వేడుకలను రెండు ఇతర క్షేత్రాలకు వేడుకలను కూడా ఫ్రీగా పంపిస్తున్నాం మేము ఉచితంగా పంపిస్తున్నాం అయ్యప్ప దేవాలయం అయ్యప్ప దేవాలయం ఈ విషయం ఎందుకు స్పందించలే అయోధ్య రామదేవుడు ఎందుకు స్పందించలే రెండు వికాసాలు చూడు నిజమైనది యాగాలు పూజలు రోగేశం రోగ్యాలు కనుకుంటావు కదా హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు వెళ్లే పేద హిందువులందరికీ నువ్వు ఉచితంగా పంపుతావా ఎండోమెంట్ ద్వారానే నీకు ఆదాయం వస్తున్నది చర్చ ద్వారా మసీదు ద్వారా ఆదాయం వస్తలేదు ఎండోమెంట్ ద్వారా ఆదాయం వస్తున్నది మరి మానేజర్ మాకేయడానికి నీకు ఇబ్బంది ఏంది నువ్వు మక్కమైన నీకు ఇబ్బంది లేదు దాన్ని వ్యతిరేకించాను కానీ హిందువులు తీర్థయాత్రలకు పోయే పేద హిందువులు వాళ్ళు ఫ్రీ
హైదరాబాద్ ఫస్ట్ ఈ తెలంగాణ పోయిన హైదరాబాద్ ఫస్ట్ ఉత్తర రాసింది ఆయన ఉత్తరము రాసిందని ఆయన కదా బీజేపీ నిర్వహిస్తున్నే ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నారు మీకు భారతీయ జనతా పార్టీ లేఖ రాసిందా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం అన్నాడు ఆ లేఖను బహిర్గతం చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ నేనెవరు అంటే ముఖ్యమంత్రికి గవర్నర్ గారికి అని ఈ సిఎస్ గారికి చాలా సందర్భం లేఖ రాసిన దాని అలా లెటర్ సందకం పడింది